దళితులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెందుర్తి మండలం మూడపల్లి గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు అన్నారు. చెందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపడుతున్న నేపథ్యంలో సర్పంచ్ అంజిబాబు 70,000 రూపాయలతో విగ్రహ నిర్మాణానికి అందజేస్తామని హామీ ఇవ్వగా విగ్రహ దాతగా ముందుకు వచ్చిన సర్పంచ్ చిలుక అంజిబాబును విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా సర్పంచ్ అంజిబాబు మాట్లాడుతూ ఆసిరెడ్డిపల్లి గ్రామంలో దళితులు ఐకమత్యంగా ఉంటూ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కటుకూరి రాజు, కటుకూరి చంద్రయ్య, నేదూరి మధు, కటుకూరి ముఖేష్, ఈగా రమేష్, కురకుంట్ల మహేందర్, కటుకూరి వెంకటేష్, లింగాల సుధాకర్, నేదూరి అభిలాష్, లింగంపల్లి అజయ్, ఎడ్ల ఉదయ్, ఈగా సోను, గట్టు తిరుపతి, కటుకూరి మినాకర్, దప్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.